कोमरंभीम जिल्ला रेबेन मंडलम गोलेटी सिंगरेणी एरियाकु तीन्मार मल्लन्न वाहन यात्र चेरुकुंदी। इस संदर्भंगा मल्लन्न मात्लाडुतू తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతుందని, కార్మిక జీతాల కోసం అప్పులు తెచ్చే రాష్ట్రంగా మారిందని ఎద్దేవా చేశారు। ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన గడ్డపై నేడు పోడు భూముల సమస్యలను మరింత జటిలం చేసి సీఎం కేసీఆర్ రాజకీయ లబ్ధి పొందుతున్నారని అంటున్న తీన్మార్ మల్లన్నతో మా ఆదిలాబాద్ ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్। कोमरंभीम जिल्ला पादयात्रा तो वाहन यात्रक मैं तीर्मान मल्लन्न मरी कोमरंभीम जिल्ला अड़पेटू मरी मुख्य मरी यात्रा मुख्य उद्देश्य मरी सिंगरेणी में एलांटि समस्या उन्नाई पूर्ति अटवी प्रांतम आदिवास उ प्रांतम विजिट मरी ये समस्या क्षुण्ण परशी अड़ी तेज प्रयत्न चाहे चपंड सर मुख्य पादयात्रा वाहन यात्रा मुख्य उद्देश्य यात्रा में एला विषया परशी सिंगरेणी प्राप्त में पादयात्रा చేయాలనేటువంటి ఒక బలమైన నిర్ణయం ఏందంటే తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి ప్రాంతం అన్యాయానికి గురైంది। రాష్ట్రం వచ్చేటప్పుడు సింగరేణి బ్యాంకులకు అప్పులు ఇచ్చే విధంగా ఉంది। రాష్ట్రం వచ్చాక ఇప్పుడు జీతాల కోసం సింగరేణి అప్పులు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది। దీనికి కారణం ఏంది? ఈ తాడిచెర్ల మైన్ ఏంది? ఈ ప్రైవేట్ మైనింగ్ ఎట్లా ఆపరేట్ చేస్తా ఉన్నారు? సింగరేణి కార్మికుల కష్టాలు ఏంటి? వాళ్ళ ఫిట్మెంట్ విషయంలో గాని లేకపోతే వాళ్ళ ఫిట్నెస్ అన్ఫిట్ అయ్యేటువంటి విషయంలో గాని జరుగుతున్న అరాచకాలు ఏంది, అన్ని అంశాలు తెలుసుకోవడంతో పాటు సింగరేణి కార్మికులను కలవాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినాం। కానీ సింగరేణి యాజమాన్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీన్మార్ మల్లన్నకు కలిసేటువంటి అవకాశం ఇవ్వొద్దని సర్కులర్ జారీ చేసింది। వాళ్ళ కార్మికులను కలిసేటువంటి క్రమంలో చాలా ఇబ్బందులు గురిచేసింది। అయినా కూడా కొంతమంది కార్మికులను ఇండ్ల దగ్గర పోయి కలిసి ఏర్పాటు చేస్తా ఉన్నాం। ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కార్మికుల పక్షాన నిలబడి ఇప్పుడు మేము చేసినటువంటి యాత్ర ఏదైతే ఉందో ఇది రీకాల్ సిస్టమ్ అనేది ఎట్లా ఉంటుందనేది సింగరేణి కార్మికులకు వివరించాలనుకున్నాం, వివరించుకుంటూ వస్తా ఉన్నాం। ఈ రీకాల్ సిస్టమ్ ద్వారా రాబోయే సింగరేణి ఎన్నికల్లో ఖచ్చితంగా సింగరేణి కార్మికుల చేత ఒక మహోద్యమాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది। భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా సింగరేణి పక్షాన అండగా నిలబడతాం। రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంత ప్రజల ఆశయాల కోసం తీర్మానమైన టీం పనిచేస్తుంది। ముఖ్యంగా ఇది గిరిజన ప్రాంతం, ఇక్కడ పోడు భూముల ఏదైతే సమస్య ఉందో ఇది జటిలంగా ఉంది, దీనిపైన మీరు ఎలాంటి పోరాటం చేస్తున్నారు? జటిలంగా ఏం లేదు, జటిలం చేసిన వాడు ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 400,000 ఎకరాల పోడు భూములకు పట్టాలు పంచాడు, అప్పుడు లేని జటిలము, ఈయన పంచడానికి ఎక్కడ జటిలం? జటిలం అనేది లేదు, కేవలం కేసీఆర్ ఓట్ల రాజకీయం కోసం అన్ని వర్గాల ప్రజల్ని వాడుకుంటుండు. సో నేనే కూర్చి చేసుకొని కూర్చొని పట్టాలు ఇస్తా అని చెప్పినటువంటి మనగాడు మరి ఏడ కూర్చి చేసుకుంటుండు, కూర్చో దొరకలేదని మేము అడుగుతా ఉన్నాం। ఆదివాసీలు కానీ గిరిజనులు కానీ ఇక్కడ ఉండేటువంటి గిరిజనేతరులు కానీ అందరికీ న్యాయం జరిగే విధంగా కేసీఆర్ దగ్గర ఏ ప్రణాళిక లేదు, కేవలం ఓట్ల ప్రణాళిక మాత్రమే ఉంది।